ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారికి 100,000 ఓట్ల మెజారిటీ రావాలని నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఏ రైతును అడిగినా ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో మనకు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి వారే మాకు వివరిస్తా ఉన్నారు. ఒక అవ్వను అడిగితే ఇలా కేసీఆర్ గారు మా ఇంటికి ఒక పెద్ద కొడుకు లెక్క ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇవాళ మమ్మల్ని ఆదుకున్నాడు, మా కన్న కొడుకులన్నా ఏమైంది బిడ్డ అని అడిగేటువంటి పరిస్థితి లేనప్పుడు మరి ఇవాళ కేసీఆర్ గారే మాకు 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు, 1/6 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ముండ్రాయిలో ఒక కన్న బిడ్డకు ఏదైతే జన్మనిచ్చిన అమ్మాయి ఉందో ఆమె చెప్తా ఉంది మాకు ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చిన నా కొడుకు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే హరీష్ రావు గారు ఇలా సిద్దిపేటలో ఆసుపత్రిలో అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఆసుపత్రి నిర్మించి ఇలా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలా ప్రసూతికి పోతే మాకు మంచి ఆదరణ ఉంది, అక్కడ మంచి మాకు సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఒక అబ్బ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు ఇలా మా బిడ్డ పెళ్లి చేస్తే మాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఎప్పుడో చూసినాం వెనకట జనరల్ గా కట్నాలు చదివిపోయే రకం, కానీ ఇలా ప్రభుత్వాలే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన మన ముఖ్యమంత్రి గారే స్వయాన తను 1,00,000 రూపాయలు పంపించి ఇవాళ మా ఖర్చులకు కానీ మా ఆడబిడ్డ పెళ్లి చేస్తే మేము అప్పు లేకుండా మమ్మల్ని ఆదుకున్నారని చెప్పేసి ఇవాళ అమ్మలక్కలు చెప్తా అమ్మ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరి ఇలా రైతు దగ్గర కూడా పోతే ఇలా ఎన్నడూ కూడా ఏ పంటలు వేసినా ఆదుకున్న దాఖలాలు లేవు. జనరల్ గా ఒకప్పుడు గతంలో చూసినాం ఎక్కడ పోయినా మేము ఎరువుల కోసం లైన్ నిలుస్తున్నాం, పోలీస్ స్టేషన్లలో నిలుస్తున్నాం, ఒక ఎరువు బస్తా దొరకాలంటే కష్టం ఉండే, ఒక విత్తనం దొరకాలంటే కష్టం ఉండే, కానీ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన పాలన మనకు వచ్చినాక ఇవాళ మా కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇవాళ మాకు రైతు మందు బస్తాలు ఇంటికే పంపిస్తున్నారు, విత్తనాలు కూడా ఎక్కడ పోయినా దొరుకుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా పెట్టుబడి కూడా అప్పులు చేసి పెట్టుబడప్పుడు అప్పులై ఒకవేళ పంట పండకపోతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను చూసినాం. మరి అలాంటి ఏలాంటి జంగళలు జరగకుండా ఇవాళ మాకు పెట్టుబడి కింద ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చి ఇవాళ మాకు దున్నుకోనికి సహకారాలు అందించిండు. ఇది గొప్ప విషయం మాకు. మేము ఇలా సహకారాలు అందించినట్టు ఆ కేసీఆర్ కే ఓటేస్తాం, హరీష్ రావు గారికి ఓటేస్తాం అని చెప్తా ఉన్నారు. ఇవాళ అదే కాకుండా ఇలా ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్కరు కూడా మా ఊర్లలో రాలే. ఎప్పుడైనా మాకు ఆపదైనా సంపదైనా మా ఊర్లో ఎవరైనా చనిపోయినా లేకుంటే ఏదైనా ఆపద వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నా ఏదైనా కూడా ఒక ఫోన్ చేస్తే మాకు పలకరించిన వ్యక్తి మా హరీష్ రావు గారు. హరీష్ రావు గారు మా ఊరికి వచ్చి ఏదైనా కూడా వచ్చి పలకరించి మాకు ఒక ధైర్యం లాగా మాకు కొండంత అండనిచ్చినటువంటి వ్యక్తి ఇవాళ హరీష్ రావు గారు. ఇవాళ మాకు జనరల్ గా ధైర్యం ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు.